అనే సినిమా పేరు థ్యాంక్ యూ. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే మీ అందరికి నేను చెప్తాను థ్యాంక్ యూ. నువ్వు ఆడుకులేరా నాయన, థ్యాంక్ యూ. ఈరోజు నువ్వు మైక్ కొట్టుకున్నందుకు నీకు థ్యాంక్ యూ, నువ్వు కెమెరా పెట్టుకున్నందుకు నీకు థ్యాంక్ యూ, నువ్వు నన్ను ఎంత గొప్ప అని చేసినందుకు, మీరు అందరు నన్ను ప్రేమగా చూసుకుంటున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ. అలాగే మన జీవితంలో అందరికి చెప్పుకోవాలి థ్యాంక్ యూ, అది ఇంపార్టెంట్. నా బాటిల్కి లేదు మోతయ్య, ఈ సినిమా తీసింది నాగ చైతన్య, ఈ సినిమా తీసింది మా నాగ చైతన్య. పారు, నీకోసం నేను సాయంకాలం వెళ్తా బారు పారు. ఈ సినిమా చూసా, దాన్ని చూసి మనసు పడ్డా, దాంతో ఇక సాయంకాలం వెళ్ళిపోతాను నేను బారు. వస్తావా నాతో? నాతో వచ్చేదెవరు, తాగేదెవరు? రాచికన్న వస్తుందా? దాయే ఐ లవ్ యూ. నాగచైతన్య వద్దు, నాగచైతన్య పాడు చేయకూడదు మనం. ఆయన మంచి వాల్యూస్ ఉన్నాయి, సినిమా అయితే సూపర్ కట్ ఉంది. ఆయన సినిమాల గురించి చెప్పడం అవసరం కట్ లేదు, ఎరగదీస్తాడు హీరో మన నాగ చైతన్య. అన్నయ్య అలాగెర ఎరగదీసి అలగొట్టడు, కుమ్మేస్తాడు, గుద్దేస్తాడు, అర్థమవుతుందా? కానీ రాజకన్న బాగుంది. ఈరోజు నేను చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి ఈ సినిమా చూసాక. నీకు చెప్పాలా, ఈయనకి చెప్పాలా, మీ అందరికీ చెప్పాలా థ్యాంక్ యూ. రండి. రాత్రి చూసామండి మేము ప్రీమియర్, ప్రసాదలో దిల్రాజు గారు చూపించారండి సినిమా. సూపర్ అండి, ఫ్రెండ్షిప్ కి నేపథ్యంలో తీశారు విక్రమ్ కుమార్ గారు, చాలా బాగుందండి సినిమా. హైలైట్ సినిమా, సూపర్ డూపరేట్ అండి, వెంకటేశ్వర క్రియేషన్స్కి మరో సూపర్ డూపరేట్ సినిమా అండి, విక్రమ్ కుమార్ గారి డైరెక్షన్లో. చాలా బాగుంది సినిమా, పెద్ద హిట్ సినిమా అండి, సూపర్ డూపరేట్.